బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దొంగతనానికి పాల్పడిన వంట పని చేసే చంద్రశేఖర్ రామకిషన్ చౌదరిలను అరెస్ట్ చేశామని బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ తెలిపారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 4న ఇంట్లో నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రి దొండగలు ఇంట్లోకి ప్రవేశించి అందిన కాడికి దండుకున్నారు. 15 లక్షల నగదు, బంగారు గాజులు, నెక్లెస్, రింగులు, డైమండ్ చైన్లు, సెల్ ఫోన్లు, ద్విచక్ర వాహనం, గోద్రేజ్ లాకర్ దాన్ని కట్ చేయడానికి వాడిన మిషన్, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇంటి యజమాని ఉదయం లేచి చూసేసరికి ఇళ్లు మొత్తం లూటీ చేసిన దృశ్యాలు కనిపించాయి. దీంతో హరియంత్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి టెక్నాలజీని ఉపయోగించి నిందితులను అరెస్ట్ చేశారు. ట్రెజరీ మెయిన్ బాస్ చెస్ట్ ఇంట్లోకి వెళ్ళి దొంగిలించబడిందని హరియంత్ అనే ఒక కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద కేసు రిజిస్టర్ చేసుకున్నాము. అందులో చూరా చూస్తే లాస్ ఆఫ్ ప్రాపర్టీ 15 లాక్స్ ఉంది. దానికి ఇన్స్పెక్టర్ నరేందర్ అండ్ డిఐ ప్రవీణ్ కుమార్ అండ్ ఎస్ఐ డిఎస్ఐ మల్లికార్జున్ క్రైమ్ బృందం అక్కడ విజిట్ చేసి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఆ ఇంట్లో వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకున్నారు. చుట్టుముట్టు కెమెరాలు కూడా పెట్టుకున్నారు. ఆ సీసీటీవీ అన్ని పరిశీలించగా ఒక అన్నోన్ ఎఫెండర్ 6:30 ప్రాంతంలో వచ్చేసి ఏకంగా వాడు లోపల పోయి ఆ టీవీ సారీ వీడియో సీసీటీవీ ఎక్కడైతే ఉంటుందో దాన్ని కట్ చేసి వాళ్ళ ఇంట్లో